హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 22 ఫిబ్రవరి 2023. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీడియో నుంచి ఎవరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఎవరైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించిన చాలా మంచి కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరికైనా కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ 2023 కంప్లీట్ ప్యాకేజ్ కూడా అందుబాటులో ఉంది టీజీ అకాడమీ యాప్లో. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో భారత క్రీడాకారిణి ఎవరు కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు అని చూసుకుంటే తిలోత్తమా సేన్. ఈజిప్ట్లోని కైరోలో ప్రజెంటు ఐఎస్ఎస్ఎఫ్ సంబంధించి ప్రపంచకప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ అయిన తిలోత్తమా సేన్ చూసుకుంటే కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో 14 ఏళ్ళ ఈ తిలోత్తమా సేన్ చూసుకుంటే 262 స్కోర్తో మొదటి 8 ర్యాంకింగ్ రౌండ్ను ముగించిన తర్వాత భారతదేశానికి 2వ కాంస్యం అయితే సాధించి పెట్టడం అయితే జరిగింది. ఈ ఈవెంట్ యొక్క 3వ రోజున రుద్రంక్ష్ పటిల్ చూసుకుంటే పురుషుల ఎయిర్ రైఫిల్లో భారతదేశానికి బంగారు పథకాన్ని సాధించి పెట్టడం జరిగింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఐఎస్ఎస్ఎఫ్ సంబంధించి ప్రపంచకప్ని అయితే ప్రజెంట్ అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గులాబ్ చంద్ కటారియా ఏ రాష్ట్రానికి 31వ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు అని చూసుకుంటే అస్సాంకు. అస్సాం 31వ గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ప్రొఫెసర్ జగదీష్ ముఖి స్థానంలో ఆయన ప్రజెంట్ అయితే గవర్నర్గా రావడం జరిగింది. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా రాజస్థాన్లోని ఉదయ్పూర్ నివాసి. గవర్నర్గా నియామకానికి ముందు అతను రాజస్థాన్ మాజీ హోంమంత్రి, అలాగే రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. అతను 9వ లోక్సభలో ఉదయ్పూర్ నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం అయితే వహించడం అయితే జరిగింది. సో ఆయనకు గవర్నర్ కింద అస్సాంకు సంబంధించి అయితే రాష్ట్రాన్ని కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా ఇటీవలే న్యూ స్టార్ట్ ట్రీటీ నుండి డ్రాప్ అవుట్ ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది అని చూసుకుంటే 2011. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో రష్యా అధ్యక్షుడు కొత్త స్టార్ట్ ఒప్పందం నుండి విడిపోవడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం, ఏదైతే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం స్టార్ట్ ఉందో దాని నుండి ఇక్కడ ఇది 5 ఫిబ్రవరి 2011 నుండి అమలు అయితే చేయబడుతోంది. సో ప్రపంచంలో 2 ప్రధాన అణుశక్తుల మధ్య ప్రమాదకరమైన ఆయుధాల ప్రమాదాన్ని తగ్గించడం కోసం స్టార్ట్ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యము. ఇందులో నుండి మనకు చూసుకుంటే ఇక్కడ రష్యా చూసుకుంటే వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భారతీయ రాష్ట్రం ఆర్ యూనియన్ టెరిటరీలో ఫ్రోజెన్ లేక్ హాఫ్ మ్యారథాన్ నిర్వహించబడింది అని చూసుకుంటే లడాక్లో. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రపాలిత ప్రాంతంలో లడాక్లో పాంగాంగ్ సో సరస్సు లేక్ మారథాన్లు అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఈ సరస్సు సముద్ర మట్టానికి 4,350 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. ఈ సరస్సు మొత్తం చూసుకుంటే ఏ రకమైన ఫ్రోజన్ లేక్ మారథాన్ భారతదేశంలో మొదటిసారి అయితే నిర్వహిస్తున్నారు. పాంగాంగ్ సో సరస్సు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరడం అయితే జరిగింది. దాదాపు 75 మంది రన్నర్లు పోటీలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. సో ఈ పాంగాంగ్ సో సరస్సు అనేది మనకు లడాక్లో ఉంది. సో మా ఇటువంటి మ్యారథాన్ భారతదేశంలో నిర్వహించడం ఇదే మొదటిసారి. అంటే ఇది నది, సో ప్రజెంట్ అక్కడ ఉండే వాతావరణం కారణంగా అది గడ్డగట్టుగా అయితే పోవడం అయితే జరిగింది. ఇటువంటి ప్రదేశంలో మ్యారథాన్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. ఇందులో 75 మంది రన్నర్లు అయితే పోటీ పడడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్గా బీసీసీఐ ఎవరిని ఎంపిక చేసింది అంటే టాటా గ్రూపు. సో నార్మల్ మెన్కి సంబంధించిన ఐపీఎల్కి కూడా టాటా గ్రూపే స్పాన్సర్గా ఉంది. సో టాటా గ్రూప్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్కు ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ యొక్క టైటిల్ స్పాన్సర్షిప్ టాటా గ్రూప్ అయితే అందుకుంది. టాటా గ్రూప్ ఇప్పటికే భారతదేశ ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్గా కూడా ఉంది.
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేయడం జరిగింది. తొలి సీజన్లో మొత్తం 5 జట్లు పాల్గొంటాయి. మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ March 4 అయితే గుజరాత్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రైల్వే ఇటీవల ఏ రాష్ట్రంలో అన్ని బ్రాడ్గేజ్ మార్గాలు విద్యుదీకరణ పూర్తి చేసింది అంటే ఉత్తరప్రదేశ్. రైల్వే విద్యుదీకరణలో భారత రైల్వే ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే సాధించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని బ్రాడ్గేజ్ మార్గాలన్నీ విద్యుదీకరణ అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఈశాన్య రైల్వేలోని సుభాగ్పూర్ పచ్చెర్వా బ్రాడ్గేజ్ మార్గం విద్యుదీకరణ పూర్తి చేయడంతో భారతీయ రైల్వే ఈ ఘనత అయితే సాధించడం జరిగింది. అలాగే భారతీయ రైల్వేలు ఈస్ట్ కోస్ట్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే మరియు నార్త్ ఈస్టర్న్ రైల్వే అనే 6 జోన్ల రైల్వేలు అయితే కలిగి ఉంది. తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే మరియు వెస్ట్ సెంట్రల్ రైల్వేలో బ్రాడ్గేజ్ మార్గాలు విద్యుదీకరణ అయితే పూర్తి అయితే చేయడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంతో ఎయిర్ సర్వీసెస్ ఒప్పందాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది అంటే గయానా. భారత ప్రభుత్వం మరియు గయానా ప్రభుత్వం మధ్య ఎయిర్ సర్వీసెస్ ఒప్పందానికి అయితే ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం అయితే తెలపడం జరిగింది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం విమాన సేవలను అందించడానికి ఒక ఫ్రేమ్వర్క్గా దారితీస్తుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్పై భారతదేశం మరియు గయానా సంతకాలు అయితే చేయడం జరిగింది. గయానా ఒక దక్షిణ అమెరికన్ దేశం మరియు రాజస్థాన్ని ఏదైతే రాజధాని చూసుకుంటే దానికి సంబంధించి జార్జ్ టౌన్ అయితే ఉంది గయానాకు సంబంధించి. సో ఈ విధమైన ఒప్పందం అయితే భారత్ మరియు గయానా అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ రంగ ఏఐ చాట్బాట్ ఏది అని చూసుకుంటే అమాక్రుష్ ఏఐ. సో ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశీ లాల్ వ్యవసాయ రంగం కోసం భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ను అమాక్రుష్ ఏఐను కృషి ఒడిశా 2023 వేడుకల్లో ప్రారంభించడం జరిగింది. ఈ అమాక్రుష్ ఏఐ చాట్బాట్ రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు సహాయం చేస్తుంది, వారికి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తుంది, 40 కంటే ఎక్కువ వాణిజ్య మరియు సహకార బ్యాంకుల నుండి రుణ ఉత్పత్తులను అందిస్తుంది, 10,000 మందికి పైగా రైతులతో కూడిన పైలట్ ప్రాజెక్ట్ కింద అమాక్రుష్ ఏఐ అమలు అయితే చేయబడుతుంది, రాబోయే 2 నెలల్లో పూర్తి స్థాయిలో అయితే అమలు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆలోచన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారో అని చూసుకుంటే February 22. సో వరల్డ్ థింకింగ్ డేను ప్రతి సంవత్సరం February 22 వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ గర్ల్స్ గైడ్స్ అండ్ గర్ల్ స్క్వాడ్ వరల్డ్ థింకింగ్ డేని జరుపుకుంటుంది. సోదరీమణులు సంఘీభావం మరియు మహిళా సాధికారతను జరుపుకుంటుంది. 150 కంటే ఎక్కువ దేశాల్లో చురుకుగా ఉన్న 10 మిలియన్ల బాలికల స్క్వాడ్స్ మరియు గైడ్ల కోసం డబ్బును సేకరించడం ఈరోజు యొక్క ముఖ్య లక్ష్యము. సో ఈరోజు యొక్క థీమ్ చూసుకుంటే మన ప్రపంచం, అవర్ వరల్డ్, మన శాంతియుత భవిష్యత్తు. సో అవర్ పీస్ఫుల్ ఫ్యూచర్ అనేది మనకు థీము. అవర్ వరల్డ్, అవర్ పీస్ఫుల్ ఫ్యూచర్, తెలుగులో చెప్పాలంటే మన ప్రపంచం, మన శాంతియుత భవిష్యత్తు అనేది థీము. నెక్స్ట్ క్వశ్చన్, 3 రోజుల సుదీర్ఘ 18వ యుఐసి వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభమైందంటే జైపూర్లో. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ ప్యారిస్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఆర్బిఎస్ సంయుక్తంగా నిర్వహించే 3 రోజుల సుదీర్ఘ 18వ యుఐసి వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్ February 21 ప్రారంభమైంది. ఈ సంవత్సరం కాంగ్రెస్ యొక్క థీమ్ చూసుకుంటే రైల్వే భద్రత వ్యూహం, ప్రతిస్పందనలు మరియు భవిష్యత్తు కోసం విజన్ అనేది థీము. సో దీన్ని అయితే మనకు జైపూర్లో ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.